పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో పోడు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. పోడు భూములు జోలికి వస్తే సహించమని, ఎన్ని కేసులు పెట్టినా వెనుకడిగే వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనంతరం ఇక్కడి నుంచి ఫారెస్ట్ కార్యాలయానికి వెళ్లి రైతులు వినతి పత్రం అందజేశారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అనేది ఉంది. 2005 డిసెంబర్ 12 కంటే ముందు ఉన్న భూములు మాత్రం పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ చట్టాన్ని అమెండ్మెంట్ అంటే ఎటువంటి సవరణ జరగలేదు. కాబట్టి చట్టంలో ఏముంటే అది మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం. ఆ మీటింగ్లో మంత్రి ఏం చెప్పిండు, లేకపోతే మన కలెక్టర్ గారు ఏం చెప్పాడు, పిఓ గారు ఏం చెప్పాడు, మీరేం చెప్పారు, మీ అధికారులు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని. గిరిజనుల తరఫున మీరు ఉండాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే వాళ్ళంతా పేదోళ్ళు, వాళ్ళ మనిషికి 5 ఎకరాలు కూడా లేదు. నిజంగా 10 ఎకరాలు మించి ఎవరన్నా భూమిలో ఉంటే
ఖచ్చితంగా మేమే దగ్గర ఉండి దాన్ని కాల్ తీసి అప్పు చెప్తాం. మొన్న కూడా ఎఫ్డిఓ గారు ఏమంటాడు, మాకు చాలా భూమి వాళ్ళ ఆక్యుపేషన్లో ఉంది, గొచ్చోళ్ళు అనేటోళ్ళు ఇంకా కొన్ని వందల ఎకరాలు నరుక్కుందని అంటా ఉంటాం. ఏ కుటుంబానికి మించి 10 ఎకరాలు ఉంటే మేమే తీసి అప్పు చెప్తామని చెప్తాం. ఆ రోజు కూడా ఏది మన గోరుకొండ తెప్పాపురం గోరుకొండ విషయంలో పోయిన అందుకని ఇవ్వాలి గిరిజనుల సగులు ఉన్న పొడుపులకు పట్టాలు.